అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ అంత్యక్రియలు పంచగుట్ట శ్మశాన వాటికలో జరగనున్నాయి. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. 18 మార్చి 1930 గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతిలకు విశ్వనాథ్ జన్మించారు. డిగ్రీ పూర్తి చేసిన విశ్వనాథ్ వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినీరంగ ప్రవేశం చేశారు. దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, కె రమానాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. తెలుగులో ఆయన చేసిన చిత్రాలు ఇప్పటికీ ఎప్పటికీ ఆణిముత్యాలే. ఆత్మగౌరవంతో దర్శకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన కళాతపస్వి, ప్రైవేటు మాస్టర్, కలిసొచ్చిన అదృష్టం, ఉండమ్మా బొట్టు పెడత, ఓ సీత కథ, జీవనజ్యోతి, సిరిసిరి మువ్వ, శంకరాభరణం, స్వర్గం, సప్తపది, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వయం కృషి, 2010 శుభప్రదం సినిమాకి చివరిగా దర్శకత్వం వహించారు. 40కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు కళాతపస్వి కె విశ్వనాథ్. కళాతపస్వికి నివాళులర్పిస్తుంది టీవీ 45.